హలో ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మన ఛానల్లో టిఫిన్స్లోకే కాదండి అన్నంలోకైనా సరే సూపర్గా ఉండే కొబ్బరి పచ్చడి ఈరోజు చూసేద్దామండి సో నా స్టైల్లో నేను చాలా టేస్టీగా చేస్తాను ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి వేడి చేయండి వేడయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసేసి దోరగా ఫ్రై చేయండి సో ఇవి ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోకి ఎనిమిది దాకా పచ్చిమిర్చి నాలుగు దాకా ఎండుమిర్చి వేసేసి కొద్దిగా ఫ్రై చేయండి సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా దీంట్లో కొద్దిగా కరివేపాకు ఒక కప్పు దాకా కొబ్బరి ముక్కలు వేసేస్తున్నానండి సో దీన్ని రెండు నుంటే రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేయటం వల్ల మనకి పచ్చడి రెండు రోజులైనా పాడవదు సో మనకి ఇక్కడ కొబ్బరి ముక్కలు రెండు నిమిషాలు వేగిపోయాయి కదా సో వీటిని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా సరిపోతుందండి దీంట్లో ఒక కప్పు దాకా టమాటా ముక్కలు వేసేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు కూడా వేసేసి టమాటా ముక్కలు కొద్దిగా మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుందండి సో కొద్దిగా మెత్తగా అయితే చాలు సో ఇక్కడ మనకి టమాటా ముక్కలు మెత్తగా అయిపోయాయి కదా వీటిని పూర్తిగా చల్లారినివ్వాలండి ఇప్పుడు చల్లారిపోయాక కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి సో వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఎనిమిది దాకా వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత సరిపడినంత ఉప్పు ఇక్కడే వేసేసుకోవాలండి సో ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసేసుకున్నానండి సో ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాకలు కుక్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా సో వాటిని దీంట్లోకి వేసేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు దాకా వాటర్ వేసేసుకోవాలండి పచ్చడి గట్టిగా రాకూడదు కొద్దిగా లూజ్గా ఉండాలి అంటే ఇంకొక టేబుల్ స్పూన్ వాటర్ ఎక్కువ పోసేసుకోవచ్చండి సో తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని మనం వేరొక గిన్నెలోకి వేసేసుకుందాము నాకు ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి నాకైతే ఇలా సరిపోతుంది మీరు ఇంకొద్దిగా లూజ్గా ఉండాలంటే వాటర్ సరిపడినని పోసుకొని మెత్తగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలో పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వేడి చేసుకోండి దీనిలో ఇప్పుడు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలండి సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పచ్చడిలో వేసేసుకోవటమేనండి అంతేనండి మీరు పోపు ఇష్టం లేదు అనుకుంటే చక్కగా అలాగే తినేయచ్చు అనమాట సో చాలా టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి పక్కాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా ఛానల్ న్యూగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు